లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్ లో 3 నగరాల్లో ఆదివారం లాక్డౌన్. తెరాసా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బాణసంచ కాల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహంతో కార్యకర్తలు బాణసంచ కాల్చడంతో నిప్పురవ్వలు పడి టిఆర్ఎస్ భవనంపై కప్పుకు నిప్పు అంటుకొని మంటలు ఎగిసిపడ్డాయి. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. फायर को बोलो बोलो नीले आले नीले जल्दी जापू जल्दी जापू कमन रोड सर मेन रोड कमन रोड मेन रोड मैं तो वर्ष मेन रोड सर सर टीआरएस बंद कम फायर आई सर फायर इंजन की कंप्लेंट सर जल्दी लर लाइकर्स अभी इंग्लैंड तो జరుగుతున్న టీ20 క్రికెట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 36 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో భారత్ 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో శనివారం జరిగిన చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి టీ20 క్రికెట్ సిరీస్ ను 3-2 తో గెలుపొందింది. మొదటగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాటిగా ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ 34 బంతులతో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగుల వద్ద బెన్ స్టోక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగుల వద్ద రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా, కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచారు. విరాట్ కోహ్లీ 7 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 80 పరుగులతో నాట్ అవుట్ గా నిలవగా, హార్దిక్ పాండ్యా 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో ఇండియా కేవలం 2 వికెట్లను కోల్పోయింది. 224 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ను భువనేశ్వర్ బౌలింగ్లో పరుగు చేయకుండానే అవుట్ అయ్యాడు. అతని స్థానంలో వచ్చిన డేవిడ్ మలాన్ మరో ఓపెనర్ బట్లర్తో కలిసి వికెట్ పడకుండా భారీగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే క్రమంలో బట్లర్ 52 పరుగుల వద్ద భువనేశ్వర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బేస్ క్రో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 7 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 1 పరుగు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన డేవిడ్ మలాన్ 68 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెన్ స్టోక్ 14
పరుగుల వద్ద నటరాజన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రిస్ జోర్డాన్ 11 పరుగుల వద్ద షార్దున్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆర్చర్ పరుగులు చేయకుండా 0 వద్ద రన్అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ నాట్అవుట్ 14 పరుగులు. రషీద్ 0 నాట్అవుట్తో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 130 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి 58 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి చెందింది. దీంతో భారత్ 5 టీ20 మ్యాచుల్లో 3-2 తేడాతో విజయం సాధించింది. భారత బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, షార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా, నటరాజన్ చెరో వికెట్ తీశారు. 8 unbeaten series now for Virat Kohli, and the celebrations will be much deserved. The last 8 series, India won 7 and drawn 1. Yeah, what a moment for this Indian cricket team, going 1-0 in the first game and coming back strongly again, faced with a defeat in the series, and they came back strongly and today just performed like a champion side. 224 against a solid England team and then defending it in style. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో రేషన్ బియ్యం కోసం గొడవపడిన లబ్ధిదారులు శనివారంతో రేషన్ బియ్యం పంపిణీ చివరి తేదీ అని వ్యాలెంటర్లు తెలపడంతో ఆందోళనతో రేషన్ దుకాణాల ముందు క్యూ కట్టిన కార్డుదారులు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిగట్టం బీసీ కాలనీలో శనివారం ఇంటింటికి రేషన్ పంపిణీ సక్రమంగా చేయలేకపోవడంతో శనివారంతో రేషన్ పంపిణీకి ఆఖరు రోజు అని రేషన్ దుకాణం వద్ద రేషన్ ఇస్తారని వాలంటీర్లు లబ్ధిదారులకు తెలపడంతో రేషన్ దుకాణం ముందు లబ్ధిదారులు బారులు తీరారు. దీంతో రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగక కార్డుదారులు గొడవపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగినా శాంతించని లబ్ధిదారులు ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుకోమని పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ కార్డుదారులు డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలు కావస్తున్న రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్న లబ్ధిదారులు రేషన్ దుకాణం వద్దను కూడా పంపిణీ సక్రమంగా లేకపోవడంతో ఆందోళన చేశారు. రేషన్ ఇంటింటికి పంపిణీ చేయడంతో ప్రభుత్వం విఫలం అయ్యిందని, పాత పద్ధతిలో నెలలో 15 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి తీసుకునే వాళ్ళం, కానీ ఈ విధం వల్ల పనులు మూసుకొని రేషన్ వాహనం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పుడు ఇంటింటికి రేషన్ అని చెప్పారు మీరు, కానీ కోట దగ్గరకు వచ్చి తీసుకోమని చెప్తున్నారు టైం అయిపోయి అని చెప్పి. కానీ డ్రైవర్ ఆ టైం అయిపోతే వేరే డ్రైవర్ని మీరు పెట్టుకోవచ్చు కదా. మరి డ్రైవర్ని అంటే ఒక డ్రైవర్ని పెట్టడమే ఎక్కువ, మళ్ళీ ఇంకో డ్రైవర్ నుంచి ఏం పెట్టుకొని నైట్ అంతా వస్తారు సార్. ఒక డ్రైవర్ పొద్దున సాయంత్రం వరకు ఆ టైమింగ్ అనేది వాళ్ళకి ఆపింగ్ డ్రైవర్ అంటే పలానా టైము పలానా నాకు ఎంత ఉంటుంది ఆయనకి ఆ టైంకి, అలా అని చెప్పి నేను ఎక్స్ట్రా డ్రైవర్ని పెట్టుకుంటే నాకు వచ్చేది ఏముంటుంది. మరి ఇంటింటికి రేషన్ అని చెప్పారు కదా మీరు, ఇంటింటికి రేషన్ కరెక్టే వచ్చేది అంత పొద్దున ఉదయం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక నెల ఇస్తారు, ఒక నెల ఇచ్చుకుంటారా? కంటిన్యూస్ కంటిన్యూ నెల అంతా మేము డిస్ట్రిబ్యూట్ చేయవలసిందే. కానీ ఇంటింటికి నాకు బాగోపోవడం వల్ల నేను డ్రైవర్ పెట్టి నేను తిప్పుకుంటున్నాను అంతే. అయినా మాట్లాడడానికి కూడా నాకు అసలు లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు కాబట్టి నేను అదే సమాధానం చెప్తున్నాను అంతే. చూడండి పల్లె మానేసుకొని ఉండడం, ఇక్కడ తాత తెచ్చిపోవడం, మళ్ళీ నెక్స్ట్ కూడా అలా ఉండడం, టైం అయిపోవాలి. డెలివరీ చేసి వచ్చింది ఆల్రెడీ బండి, డెలివరీ చేస్తుంది ఆల్రెడీ. ఈ రోజు ఉదయం నుంచి డెలివరీ జరుగుతుందండి, బండి డెలివరీ డోర్ డెలివరీ జరుగుతుంది. మధ్యలో షాప్ దగ్గరకు వచ్చి లోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి లోడ్ చేసుకోవడం జరుగుతుంది. కరోనా కేసులు ఆందోళనకరంగా మారడంతో మధ్యప్రదేశ్ లోని 3 నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భోపాల్, ఇండోర్, జబల్పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ ఉంటుందని శివరాజ్ సింగ్ సర్కిల్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. లాక్డౌన్ కారణంగా ఆయా నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి, దుకాణాలు తెరుచుకోలేదు. అయితే నిత్యవసర వస్తువులు సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 6 వరకు
కళాశాలలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్గా తేలింది. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా మార్చి 26న జరిగే బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ కోరారు. అనంతపురం గణేనాయక్ భవన్ సిపిఎం ఆఫీస్ నందు బంద్ గురించి మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ మాట్లాడుతూ ఈ బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తుందని అన్నారు. దేశంలోని ప్రతి రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని చేస్తుందని, ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చేస్తుందని, అలాగే రైల్వేలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చేస్తుందని అన్నారు. మార్చి 26 రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి అని ప్రజా సంఘాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో సిపిఎం పార్టీ కూడా మద్దతు తెలిపి బంద్లో పాల్గొంటుందని అన్నారు. అనంతరం జిల్లాలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. రైల్వేస్ లో 1500 కిలోమీటర్లకు పైగా ప్రైవేట్ వాళ్ళను అనుమతిస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా ఎల్ఐసిలో ప్రైవేట్ కంపెనీలను అనుమతిస్తూ నిన్న పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఓటింగ్ పోవడానికి పట్టుబట్టినప్పటికీ బలవంతాన ఓటింగ్ కూడా జరగకుండానే ప్రతిపక్షాల గొంతు నొక్కి ఈరోజు ఎల్ఐసిని ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అదేవిధంగా బ్యాంకింగ్, గత పార్లమెంట్ సమావేశాల్లోనే బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, దానికి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఈ నెల 15-16 తేదీల్లో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసినప్పటికీ తన వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. అంటే బీజేపీ పక్కాగా దేశ ప్రజల కంటే కూడా తన అనుయాయులుగా ఉండేటువంటి అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు గుడిగించడానికి ఈరోజు బీజేపీ నిర్ణయించుకుంది. అందుకనే రైతులకు, ప్రజలకు ఇంకో దిక్కు లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం అంటే సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం, దేశ అభివృద్ధిని కాపాడుకోవడం, దేశభక్తితో కూడుకున్నటువంటి ఉద్యమం. అందుకనే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అనేది ఉద్యోగుల యొక్క ఉపాధి అవకాశాలను కాపాడుకోవడమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు చేయించుకోవడం కూడా ముఖ్యమైనది. అన్ని రంగాల్ని ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగంతో పాటుగా అన్ని రంగాలు, వ్యవసాయము, ఉపాధి, అన్ని రంగాల్ని ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకే దారాదత్తం చేయాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి బంద్ 26 నాడు రైతు సంఘాలు పిలిపించాయి, దానికి కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. వామపక్ష పార్టీలతో పాటు అనేక పార్టీలు కూడా ఈ బంద్ జయప్రదానికి సహకరిస్తామని చెప్పేసి ఇచ్చాయి. సిపిఎం గా ఈ బంద్ను అనంతపురం జిల్లాలో జయప్రదం చేయమని చెప్పేసి జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు బీజేపీ. దాంతో పాటుగా మనం గతంలో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పూర్తిగా ప్రైవేటీకరిస్తామని పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. మన జిల్లాకు సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే శంకుస్థాపనల దశలు ఆగిపోయినాయో వాటి నిర్మాణానికి పనులు చేపట్టడంలో కానీ బీజేపీ తీవ్రమైన విమర్శను ప్రదర్శించింది. తాను ఏదో ఆంధ్ర ప్రజలకు హామీ ఇవ్వబోతున్నట్టుగా అబద్ధ ప్రచారాలు చెప్పుకోవడానికి బీజేపీ సిద్ధపడుతుంది. ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా బీజేపీని సమర్థించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బంద్ ద్వారా రాష్ట్ర ప్రజానీకమందరం బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అధికారంలో ఉండే వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా 26 జరిగే బంద్కు తాము మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ముందు విఆర్ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని విఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కె సత్యరాజు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విఆర్ఏల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విఆర్ఏల అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె సత్యరాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు విఆర్ఏలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించాలని, వీటి వల్ల విఆర్ఏల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా మారాయని అన్నారు.
ఇప్పటికైనా సీఎం స్పందించి వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో వీఆర్ఏల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు అయ్య స్వామి, వీఆర్ఏలు భాష మద్లేటి రంగస్వామి, సిద్ధు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం జరిగిన సమస్యలు ఈరోజు వెలుగుతుండగా వీఆర్ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యరాజు గారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఆ రోజు అలంకార సెంటర్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అలంకార సెంటర్కి వచ్చి ఏం చెప్పాడు, తమ్ములారా మీరు భయపడద్దు, నా ప్రభుత్వం వచ్చానే 15,000 జీతం ఇస్తాను, అటెండర్ పోషిస్తాను, వాచ్మెన్ పోషిస్తాను, జీబీ డ్రైవర్ పోషిస్తాను, పిఆర్ పోస్టులు ప్రమోషన్ ఇస్తాను, నామినేషన్ చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. నామిని చంద్రబాబు గారు ఇయ్యలేదు, నేను ఇస్తాను చెప్పినాడు వీఆర్ఎల్ సంఘానికి. మేము అడిగినామా నేను అడగలేదు కదా, ఎక్కడి వాలంటీర్లు పెట్టావు నువ్వు, వీఆర్ఎల్తో పనే లేదా నీకు, వాలంటీర్లు పెట్టావు వాలంటీర్లా నీకు సేవ చేసినది, వీఆర్ఏలో మరణం చెప్పాలా, మాస్వర్ చెప్పాలా, కొలతలు పోవాలా, వీఆర్ఓలో ఏదైనా పోలీసుల డిపార్ట్మెంట్ వచ్చినా కూడా వీఆర్ఎల్ లేపి పట్టుకుంటాను నాకు దొంగను. వాళ్ళు నీవేంటి ప్రభుత్వం ఇది నాకు అంటే ఇట్టే మేము కూడా ఊరుకుంటామా, ఇంకా 2 సంవత్సరాలు ఆగిపోయింది నీది, ఏ వీఆర్ఓ సంఘం ఇంతవరకు పిలిపినీయలే ఎందుకు ఇవ్వాల, ఆ రోజు నేను అడగలేదు కదా మేము రా అని, ఏమో జగన్ వచ్చాలే మాకు న్యాయం చేస్తాలే మాకు 15,000 జీతం వచ్చాలే అని అనుకున్నాము చెప్పినామంటే, లేదంటే ఇప్పుడు 21,000 జీతం కావాలి మాకు, నువ్వు వదిలిపెట్టేది లేదు నిన్ను, ఎంతమంది అరెస్ట్ చేసినా మేము భయపడుతుంది సంఘం, వీఆర్ఎల్ సంఘము భయపడేదే ఉండదు. ఆ రోజు పెద్దనే పిలిపించాలన్నావు అది లేదు వ్యాధి లేదు, ఇదేంటి ముఖ్యమంత్రి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు ఎంత వీఆర్ఎల్ కనకరించినాడు ప్రజాపదంలో, తమ్ముళ్ళారా మీకేం కావాలని చెప్పరి, మీ కోరిక లేదా అడగని చెప్పరి, రాజశేఖర రెడ్డి అడిగినే సంఘం ఒకప్పుడు వీఆర్ పోస్టులా ఇస్తామన్నాడు, అటెండర్ పోస్టులా ఇస్తామన్నాడు, మళ్ళీ ఆయన చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళు ఏమైనా వాలంటీర్లు పెట్టాడా, మళ్ళీ నువ్వు పెట్టావు వాలంటీర్లు ఎట్ట పెట్టినావు నువ్వు, అదే జీతం వీఆర్ఏలకు 21,000 ఇచ్చింటే అందరు చేసేవాళ్ళే కదమ్మా వాళ్ళు, కరోనా కంట్రోల్ చేసేవాళ్ళు, ఏదైనా గ్రామాలు చెప్పాలంటే వీఆర్ఏ చెప్పాలి, ఇప్పుడు మీ వాలంటీర్లు ఏం చేస్తున్నారు చెప్పు, వీఆర్ఏ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అదే గ్రామంలే, ఇది అన్యాయం కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఏదో అభయాలు ఇచ్చినాం అందరికీ, ఇదే కోయలగుండలోకి వచ్చిన నేను కర్ర తీసుకొని ఒక ముక్కు మొక్కినా మాకేం చెప్తావని ప్రజాపదంలో ఏమన్నావు, తమ్ములారా భయపడాక బుధమినే చేసినావు, తమ్ములారా భయపడాకు వచ్చేది నా ప్రభుత్వమే, 15,000 జీతం ఇచ్చాను, వారసత్వం ఇచ్చాను, అటెండర్లు ఇచ్చాను, వాచ్మెన్లు ఇచ్చాను, ప్రతి ఒక్క వీఆర్కి ఇల్లు కట్టించాను నేను, ఏది మాటని మా సంఘాన్ని పిలిపినీయలేదే నువ్వు, ఎక్కడెక్కడో పెంచుతున్నావు, మళ్ళీ వాలంటీర్లకు 10,000 పెట్టావు, వాలంటీర్లకు 10,000 పెట్టావు, మళ్ళీ అదే ఉగాది నాకు ఘనకార్యం చేస్తాను నేను మీ వాళ్ళు, ఇది ఎక్కడ అన్యాయము, మళ్ళీ మా వాళ్ళే వాడుకుంటున్నారు బియ్యానికి, మా వాళ్ళే బిఆర్ఎల్కి వాడుకుంటున్నావు, ఎంఆర్ఓ కూడా నేను బుద్ధిముట్టాడు పాడుకుంటున్నావు, కలెక్టర్ కూడా, వీఆర్ఏ సంఘము ఎప్పటికీ ముందుంటుంది, బ్రిటిష్ ప్రభుత్వం సంఘం దీన్ని ఎవరు మార్పు చేయలేరు, నువ్వు ఏదో చేసుకుంటాము వెళ్ళేదనుకునేమో వదిలిపెట్టేది లేదు ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా దయించి మా మీద వీఆర్ఏని కనికరించి మాకు నువ్వు చెప్పినటి వల్ల వాగ్దానం చేస్తే నెరవేర్చే ముఖ్యమంత్రి నువ్వే నిస్తూ, మళ్ళా నువ్వు ఇచ్చేంత ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేయలేను, మా వీఆర్ఎల్ సమస్య ఏమన్నా మా సంఘాన్ని పిలిపించినావా, ఏం పిలిపించలే, ఎందుకు పిలిపించలేదు, మళ్ళీ ఆ రోజు చెప్పినావు కదా మీ సంఘాన్ని పిలిపించి చిరునవ్వుతున్న వాళ్ళన్నా, ఇది ఇది ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు, ఇది ఇమ్మీడియట్గా తీసుకొని ఇప్పుడు బడ్జెట్ జరుగుతుంది నీకు వీఆర్ఎల్ని పిలిపించి నిలబెట్టాలని కూడా కోరుతున్నాం, ఇట్లు వీఆర్ఎల్ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, చూస్తూనే ఉండండి చందువార్కి న్యూస్.